సంగారెడ్డి జిల్లా కన్ని మండలంలోని కేశవరెడ్డి పాఠశాలలో రిఫండబుల్ స్కీమ్ కింద ఒక్కో విద్యార్థి నుండి 4 లక్షల రూపాయల చొప్పున విద్యార్థుల పేరెంట్స్ నుండి సేకరించి డిపాజిట్లు తిరిగి చెల్లించకుండా స్కూల్ యజమాని కేశవరెడ్డి మోసం చేశారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 4 కంది, బాచుపల్లి, మహబూబ్ నగర్, మన్నగూడ, కేశవరెడ్డి పాఠశాలల బ్రాంచ్లలో జరిగిన మోసాన్ని ఎండగొడుతూ 4 బ్రాంచ్లలోని బాధితులంతా ఈతనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 4వ తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో సమావేశం. కేశవరెడ్డి స్కూల్ బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తుకు కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు కేశవరెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. కావున వాటిని అమ్మి తెలంగాణ రాష్ట్రంలోని కేశవరెడ్డి బాధితులు 1621 మందికి వడ్డీతో సహా డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కోరారు. ఈ సమావేశంలో కేశవరెడ్డి బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జునరావు, కంది ఇన్ఛార్జ్ సిద్ధేశ్వర్, బాచుపల్లి ఇన్ఛార్జ్ భువనేశ్వర్, మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, వికారాబాద్ మన్నగూడ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మరియు శారద, రామ్రెడ్డి, వెంకటరామరెడ్డి, వెంకన్నతో పాటు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని 4 బ్రాంచ్ల కేశవరెడ్డి స్కూల్ బాధితులు పాల్గొన్నారు. కేబినెట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి మీరు అతి త్వరలో మీరు మళ్ళీ ఒకసారి రండి ఆంధ్రప్రదేశ్లో, దాని మీద మేము చాలా స్పందిస్తాం. మీరు ఇక్కడనే ఉంటాడు కాబట్టి మీని భర్తం పడతామని మాకు చాలా గ్రైండ్గా సక్సెస్ చేశాం. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కంది బ్రాంచ్లో ఈరోజు డిపాజిట్దారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఉమ్మడి రాష్ట్రంలో కేశవరెడ్డి గారు ఒక్కొక్క విద్యార్థి నుంచి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు, 4 లక్షల వరకు డిపాజిట్ల సేకరణ చేసుకొని, అంటే చదువు అయిపోయిన తర్వాత తిరిగి ఇస్తా అని చెప్పేసి ఒక ప్రామిజర్ నోటు మాత్రమే పేరెంట్స్కి ఇచ్చి అందరినీ కూడా చదువు అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఇవ్వకుండా అతను కేసులు అతనిపైనే కేసులు వేయించుకొని మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. చాలామంది కష్టపడి 3.5 లక్షలు 4 లక్షలు మా పేరెంట్స్, ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో, మా యొక్క విద్యార్థి చదువులో మంచి చదువులు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో అతని దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే కేశవరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4 బ్రాంచ్లో కలిపి 1621 మంది దగ్గర డిపాజిట్లు సేకరించడం జరిగింది. ఈ యొక్క కంది బ్రాంచ్లో మొత్తం 354 మంది ఈ డిపాజిట్దారులు ఉండడం జరిగింది. అయితే మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సిబిసి ఐడి కేసు వేయడం జరిగింది ప్రభుత్వం పక్షాన, కానీ ఇప్పటివరకు కూడా ఛార్జ్షీట్ ఇవ్వలే, అతడు ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నాడు. మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఛార్జ్షీట్ తొందరగా వేసి అతని దగ్గర ఆయన ప్రాపర్టీస్ అన్ని కూడా గవర్నమెంట్ అటాచ్ తీసేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ముఖ్య డిమాండ్.